ఒక ప్రొడ్యూసరు అంటే ఆపరేషన్ థియేటర్లో ఒక తల్లి డెలివర్ అయ్యేటువంటి టైంలో ఉండేటువంటి ఒక ఆవేదన ఉంటుంది చూడండి ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యేటువంటి సందర్భంలో ఒక ప్రొడ్యూసర్కి ప్రొడ్యూసరే కాదు ప్రొడ్యూసర్ బాగుండాలని ప్రొడ్యూసర్ని అనుసరించి ఏవైతే సహాయం చేసారో వాళ్ళందరూ కూడా దీవిస్తూ ఉంటారు సో కాబట్టి అంతటి ఆవేదన ఈ సినిమా రంగంలో ఉంటుంది సో దీంట్లో సినిమాలకు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు వృధా ఖర్చులు ఎంత అవుతాయో నాకు తెలియదు కానీ ఒకటైతే నిజం చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా ఎక్కడ పుట్టిందో నాకు అర్థం కాలే కానీ సినిమా ఈ సినిమా అంతే అది చిన్నదా పెద్దదా ఏదా అనేది పక్కకు పెడితే నేను కూడా గతంలో నాకు సినిమాలు దీనికి రాదు కానీ ఒక ఉద్యమంలో భాగంగా కొన్ని డాక్యుమెంటరీస్ తీయాల్సి వచ్చింది బాతాల పోసేటని కొన్ని ఎపిసోడ్లు తీసినప్పట్లో అది సినిమా కోసం తీయలే నేను అంటే ఈ మూమెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక గతంలో జరిగినటువంటి అరాచకాలను పిక్చరైజ్ చేసిన అంతే అది చేస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవి ఈ సినిమాలో కూడా ప్రణయ గోదావరి ఎంత అద్భుతమైనటువంటి ఆ పదం ప్రణయ గోదావరి అనేటువంటి పదాన్ని సినిమా టైటిల్గా పెట్టినారంటే గోదావరి పరవళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ సినిమా కూడా ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే సినిమాని చూడలేదు మిత్రుడు చెప్పిన తర్వాత ట్రైలర్ చూసిన ట్రైలర్ చూసి ఇది చాలా బాగుండేటట్టుందని చెప్పి అని అనుకున్నా మనసులో అనుకున్నా కానీ బయటపడలేదు సరే తప్పకుండా వస్తా అని చెప్పిన ఆ తర్వాత కొద్దిసేపు ఆ ట్రైలర్సు ఆ సాంగ్స్ చూసిన తర్వాత సో ఏదో బాగానే కష్టపడ్డట్టున్నారు అనేటువంటి నా మనసుకు అనిపించింది నేను నా జీవితంలో పది నుంచి పదకొండు సినిమాలు చూసి ఉంటాయి ఇప్పటివరకు అంతే నాకు సినిమా రంగంతో పెద్దగా టచ్ లేదు కానీ ఈ ప్రజలతో ఈ సినిమా వెనకాల ఎవరైతే కష్టపడ్డారో ఆ ప్రజలతో టచ్ టచ్లో ఉండాలని అనుకుంటా అందుకోసం ఈ ఫంక్షన్కి రావడం జరిగింది సో ప్రేక్షకులు కూడా ఇలాంటి వాళ్ళని ఆదరించాల్సినటువంటి అవసరాన్ని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించాలి ప్రోత్సహించడం ద్వారా మళ్ళీ కొంతమందికి ఉపాధి దొరుకుతుంది కొత్త ఐడియాసు కొత్త సినిమాల రూపంలో బయటకు వస్తుంది ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం కొన్ని సినిమాల్లో చాలా బాధాకరమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటే నేను జై సినిమా అనేది ఒకరు నాకు ఒకరు చెప్తే జైభీం సినిమా చూసిన దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా కానీ రాలే ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగలతనం చేసిరు చూడదేం సినిమా పుష్ప సినిమాకి వచ్చింది అంటే మరి ఏ అంశాలను పరిశీలించిస్తారో నాకు తెలియదు కానీ అది చూసిన తర్వాత ఇక ఇంకొక సినిమా చూడొద్దు అనుకున్నాను నేను ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత